మెక్కి పాకాల మండల సంఘం అధ్యక్షుడు తలారి శంకర్ మాట్లాడుతూ నిజమైన లబ్ధిదారులకు ప్రభుత్వ రుణాలు అందడం లేదని, అధికారులకు కావలసిన వ్యక్తులకు రుణాలు మంజూరు చేస్తున్నారని, బినామీ పేర్లతో రుణాలు మంజూరు చేసి కమిషన్లు వసూలు చేస్తున్నారన్నారు. కాపులపై ప్రభుత్వం చిన్న చూపు చూపుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విధంగా వ్యవహరిస్తే 2019వ ఎన్నికల్లో ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పుతామని చెప్పారు. ఈ కార్యక్రమంలో టీడీపీ పాకాల మండల మాజీ వైస్ ప్రెసిడెంట్ ప్రవీణ్ రాయల్, కాపు సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ముఖ్యంగా ఈరోజు అఖిల భారత కాపు సమాఖ్య పాకాల మండలం తరఫున ఈ కాపులోళ్ళు లాస్ట్ 3 సార్లుగా మేము అందరికీ అన్ని ఊర్లకు వచ్చేటికి ఏర్పాటు అందరూ లబ్ధి పొందారు. ఈసారి మేము మా వాళ్ళు ఎవరు రావాలి, ఎవరికి ఇవ్వాలి అని చెప్పేసి బీద వాళ్ళని అందరినీ దృష్టిలో పెట్టుకుని మేము చేస్తూ ఉంటే, ఈసారి మమ్మల్ని చేయనీయకుండా కొంతమంది స్వార్థపరులు అడ్డుపడి వాళ్ళ ఇష్టంగా వాళ్ళు మేమే సెలెక్ట్ చేసి మేమే ఇది పెడతామంటున్నారు. దానికి మేము వ్యతిరేకిస్తున్నాము. దయించి మా కాపులోన్ల వరకు మాకు అవకాశం కల్పిస్తే మేము అందరికీ న్యాయం చేపించి ప్రతి ఊరికి ఇబ్బంది లేకుండా బీద వాళ్ళకి అందేటికే ఏర్పాటు చేస్తాము. ఈ అవకాశాన్ని కల్పజేయవలసిందిగా ఎండిఓ గారికి ఇప్పుడే విన్నపం అందజేశాము. ఈ ఎంపీపీ గారు కానీ ఎండిఓ గారు కానీ స్పందించి దీనిపైన మాకు ఈ అవకాశాన్ని కల్పించమని కోరుతున్నాను. నాగరాజ ఎక్స్ సర్పంచ్ చెలంగారిపల్లి, కాపు లోన్లు ఇస్తానని తెలియజేసినారు. ఆ కాపు లోన్లు కాపులకు, నిజమైన కాపులకు భేదలకు ఇస్తేనే బాగుంటుంది. అది కాకుండా వేరే స్వార్థపరిలో దానిపైన దృష్టి పెట్టి బినామీలకు మళ్ళా లంచగొండతనం తీసుకొని పర్సంటేజ్ తీసుకొని ఇస్తున్నారని తెలియజేసినారు. అవన్నీ కూడా మేము ఖండిస్తున్నాము. ఖండించి మాకు కావాల్సిన అసలైన చసలైన కాపులకు, నిరుపేదలైన కాపులకు లోన్ ఇప్పించవాలని కోరుకుంటున్నాను. Biryani Zone, the family restaurant now at ECL Crossroads. Our specialties: biryani, kebabs, mughlai, Indian, Chinese and tandoori. Mavata dining, home delivery, takeaway, outdoor catering sadupayam kaladu. Madras, Surya Orthopedic Hospital prakana ECL Crossroads Mariyu, Chakrapuram Crossroads Kushaiguda.